సిఎంటి వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మొక్కలు నాటిన ఐలా అసోసియేషన్. ఇండస్ట్రియల్ ప్రాంతంలో ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలి. ఐలా చైర్మన్ సోమారం అరుణ్ పిలుపు. సంగారెడ్డి బస్టాండ్లో మహిళల వద్ద పట్టుబడిన 30 కిలోల గంజాయి. పెట్రోల్ బంకులో తాగిన నైకంలో ఓ ప్రబుద్ధుడి అచ్చల్. ప్రధానమంత్రి ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా ఇండస్ట్రియల్ ఐలా ఆధ్వర్యంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఈరోజు ఐలా చైర్మన్ సోమారు అరుణ్ ఆధ్వర్యంలో గౌతమ్నగర్ ఏరియాలో మొక్కలు నాటి ర్యాలీ నిర్వహించారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నెల రోజుల పాటు ఇండస్ట్రియల్ ఐలా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని సోమవారం శ్రీకారం చుట్టారు. గౌతమ్నగర్ ఏరియాలో ఐలా అధ్యక్షులు రామనాథం, కార్యదర్శి అమినుద్దీన్, పెద్దపల్లి జిల్లా ప్రణాళిక సంఘం సభ్యులు కార్పొరేటర్ సోమరావు లావణ్య, చైర్మన్ అరుణ్ కుమార్లు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం, చెట్లను నాటండి, పర్యావరణాన్ని కాపాడండి, నేటి మొక్కలే రేపటి మహావృక్షాలు, జీవకోటికి ప్రాణాధారం, పచ్చని చెట్లు అంటూ నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అరుణ్ కుమార్ మాట్లాడారు. వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే ని పురస్కరించుకొని మరి ఒక నెల పాటు మరి టిఎస్ఐఎస్సి తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో మరి రామగుండం మరి లోకల్ ఐలా ఆధ్వర్యంలో ఈరోజు గౌతమీనగర్ ఐలా వాళ్ళు ఒక ర్యాలీ తీయడము, దాంతోపాటు మొక్కలను నాటడం జరిగింది. మరి అందరి ఉద్దేశం ఒకటే, మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి, అందులో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఈరోజు నినాదాలు ఇవ్వడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి, మరి ప్లాస్టిక్ వాడకం తగ్గియాలి, నీటి వాడకం తగ్గియాలి, మరి చెత్తను చెత్త బుట్టలో వేయాలని చెప్పేసి నినాదాలు ఇచ్చుకుంటూ మేము ముందుకెళ్ళాము. మరి ఈరోజు మరి పర్యావరణం మనం చూస్తున్నాం, మరి ఎండలు మండిపోతున్నాయి, దానికి కారణమైందంటే మొక్కలన్నీ కూడా తగ్గిపోతున్నాయి, చెట్లను కూడా నరికివేయడం. మరి ఒక్క చెట్టును నరికితే 100 చెట్లు నాటాలని చెప్పేసి మరి ఎంతోమంది పెద్దలు చెప్పడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఈరోజు తగ్గిపోయినాయి, డస్ట్ పెరిగింది. మరి ఒక చెట్టు నాటితే దానివల్ల ఎంతో ఉపయోగమో అందరికి కూడా తెలిసిందే. మరి వృక్షో రక్షతి రక్షత, మరి వృక్షాన్ని మనం రక్షిస్తే అది మనం రక్షిస్తుందని చెప్పేసి యుగ యుగాల నుంచి ఋషులు మునులు చెప్పుకుంటూ వస్తున్నారు. మరి ఇక్కడ ఉన్నవాళ్ళు మరి కార్యక్రమానికి విచ్చేసిన వాళ్ళకి అందరికి కూడా మరి ఇండస్ట్రియల్ ఐలా తరపు నుంచి నేను అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి ప్రతి ఒక్కరు కూడా నైతిక బాధ్యత వహించి మీ ఇంటి దగ్గర మరి ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా నుంచి కూడా చాలామంది కూడా ఇండస్ట్రీస్ మరి ఇక్కడికి విచ్చేసినారు. మీరు కూడా మీ ఇండస్ట్రీ ముందు మరి చెత్త ఉంటే అది క్లీన్ చేసి అందులో చెట్లు నాటాల్సిందిగా, మొక్కలు నాటాల్సిందిగా కోరుతున్నాను. మరి నీటిని కూడా వృధా చేయొద్దు, చాలామంది కూడా మరి దీన్ని పాటించాలి. మరి ఇంకుడు గుంటలు మరి గ్రౌండ్ వాటర్ లెవెల్ పడిపోతున్నది, మరి ఇంకుడు గుంటలు కూడా ప్రతి ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా మరి నిర్మించాలి, ప్రతి ఇంట్లో కూడా నిర్మించాలని చెప్పి కోరుకుంటూ మరి పర్యావరణ దినోత్సవం మరి ఈరోజు ఒక నెలపాటి మనం పాటిస్తున్నాం. ఈ నెల కాదు, సంవత్సరం పాటు ప్రతిరోజు కూడా మనం చెత్తను ఎక్కడ పడేయకుండా మరి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గియాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరికి మరి ఒకసారి కోరుతున్నాను. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు బస్టాండ్ సమీపంలో గంజాయి తరలిస్తున్న ఓ మహిళను ఆబ్కారీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకుని విచారించగా 30 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకుని రిమాండ్ చేశారు. ఆబ్కారీ ఎస్ఐ వెంకటేశం కథనం ప్రకారం నర్సీపట్నం కొత్త వీధికి చెందిన మేరీ ఆలియాస్ కుమారి అనే మహిళ దుస్తులు తీసుకెళ్లే లగేజీ మాదిరిగా 3 ఇంట్లో 30 కిలోల గంజాయి తీసుకెళ్తుండగా వల పని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కలిసి పట్టుకున్నారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్న సంచులను పరిశీలించగా 30 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని రిమాండ్కు పంపినట్లు ఎస్ఐ తెలిపారు. కొత్త వీధి నర్సీపట్నం వైజాగ్ డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ నుంచి
సార్. ఏం పేరు? నన్ను పాంగి మేరీ. పాంగి మేరీ అలియాస్ అలియాస్ కుమారి. కుమారి పాంగి నుండి అలియాస్ అక్కడ ఇక్కడ ఒక క్యాండిడేట్ ఇస్తే తను తీసుకుపోయి అక్కడ మహారాష్ట్రకు వస్తారు. బీసీ గారు అయినటువంటి కేబీ శాస్త్రి గారు మరియు ఈఎస్ మన చంద్రయ్య గారు మరియు ఏసీ ఎన్ఫోర్స్మెంట్ ఏఎస్ గారు మరియు మోహన్ కుమార్ గారు ఎన్ఫోర్స్మెంట్ సిఐ గారు రమేష్ రెడ్డి గారు ఎన్ఫోర్స్మెంట్ సిఐ గారు మరియు ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ విశ్వనాథ్ గారు మా సిఐ గారు సీతారాం రెడ్డి గారు మరియు మేము అందరం కలిసి ఇక్కడ పడంచెరు బస్టాండ్ దగ్గర రూట్ వాచ్ చేస్తుండగా ఒక మహిళ అనుమానాస్పదంగా బ్యాగులు తీసుకొని అక్కడ దిగింది. బస్సులో దిగేసి అక్కడ తీసుకుంటుండగా మేము అక్కడ బ్యాగులను మేము ఆమెను పట్టుకొని విచారిస్తే ఆ బ్యాగులలో గంజాయి దొరికింది. మూడు బ్యాగులు దొరికినాయి. ఆ మూడు బ్యాగులలో కూడా సుమారుగా 30 కేజీల దొరికింది మనకు ఏది గాంజాయి. ఆ గాంజాయిని కూడా ఏంటంటే ఇక్కడికి వెళ్ళి అక్కడ వేరే సప్లై చేసి వేరే అక్కడ మహారాష్ట్రకు సప్లై చేయడం జరుగుతుందని చెప్పింది. సార్ ఎక్కడి నుంచి తీసుకొచ్చింది సార్? ఇది అక్కడ వైజాగ్ వెళ్ళొచ్చింది సార్. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తుంది సార్? గాంజా అక్కడి మన వైజాగ్ నుంచి మనకు మహారాష్ట్రకు. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాట్రీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టు రాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. Chalo 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 mantu podama click meeda ee udayana hello hello antu manam cheddama savari honda paina chipichiki chakichiki chipichiki chakichiki giranam kannayya palo se papayya parugulato saginche prayanam meedayya రైరయ్యమంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా రామయ్య ఆలితో పిల్లలకే రింతలతో సరదాగా సాగాలి చలో 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 అరక్లిక్ మీద సవారి చలో 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 చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పిరి చికిన్ చక్కి చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పిరి చికిన్ చక్క చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన క్లిక్. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని.
గోదావరికని పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న పెట్రోల్ బంక్ లో తాగిన మైకంలో ఇద్దరు యువకులు హల్చల్ చేస్తూ బంక్ యువకుడిపై చేయి చేసుకోవడమే కాకుండా సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి స్టేషన్ తీసుకెళ్లడంతో గొడవ సద్దుమణిగింది. కానీ తప్పతాగిన ఓ ప్రముఖ ప్రబుద్ధుడు గట్టిగా అరుస్తూ పెట్రోల్ కొరకు వచ్చిన వారిని తిడుతూ నానా బీభత్సం సృష్టించిన తీరు, మరొకరు కింద పడుకొని మాట్లాడుతున్న తీరును వీక్షించండి. వీరికి ఈ బంకుపై ఎందుకు కోపం వచ్చిందో వీక్షించిన మీరే చెప్పండి. ఇదండి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే యువకుల వీరంగం. ఇక పోలీస్ స్టేషన్లో ఏం జరిగిందో ఆ దేవుడికే తెలుసు, వేచి చూడండి. నాకు ఇక్కడ ఐ వాంట్ టు చెక్ ద డెన్సిటీ ఆఫ్ దిస్ ఐఓసీ రైట్ నౌ. ఇప్పటివరకు మీతో మర్యాద కొద్ది మాట్లాడినా, పబ్లిక్ గా నాకు డెన్సిటీ చెక్ చేసి నీకు 400 రూపాయలు ఫీజ్ చేయడానికి నేను రెడీగా ఉన్నా. చేస్తా, నేనేం చేశాను రా ఫోను వస్తానట. వండ బిరు కాల్ చేస్తాను ఏంటి అని చెప్పారట. దీంట్లో ఇంతవరకు నిజాయితీ ఉన్నది ఈ స్టేషన్లో అనేది బయటికైతే వస్తుంది కదా. మీ క్లారిటీ ఏమో మీరు చెప్పండి. మీరు క్లియర్ అని చూపెడితే 100 రూపాయలు నిల్చోమని రాదు ఫస్ట్. నేను అడిగేది ఏంటంటే నేను తాగుండా నేను తప్పు చేసినా కావచ్చు, డెన్సిటీ ఇవ్వని అడిగినా ఏం అడగలేదన్నా మిమ్మల్ని. చెప్పేసిండు అర్థం కాలే. నువ్వే అందరినీ కొడుతున్నావు అంటున్నారు. నేనేమో ఏం చేయలేదు. ఇలా అందరు లేరు అన్న కస్టమర్. ఏమైంది కొట్టలేదు కొట్టలేదా? సిసి కెమెరా ఫుటేజ్ తాగి ఉన్నావు నీకు ఏమేరు పడుతుంది? సిసి కెమెరా ఫుటేజ్ తాగి ఉన్నావు నువ్వు. కొట్టిందా కొట్టిందా అక్కడ లైవ్ లైవ్ ఉన్నది నచ్చిందా? అడుగు సారీ చెప్పినా. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని రామ్నగర్ కాలనీలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద వచ్చిన ఉచిత గ్యాస్ను 10 మంది లబ్ధిదారులకు ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ మండల కార్యదర్శి బుర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో 10 మంది లబ్ధిదారులకు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తిరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వెన్నెంపెల్లి పాపయ్య, చేరాల సదానందం, పెరుమండ్ల రాజు, నేపాలి రాకేష్, శ్రీకాంత్, కనకం భద్రయ్య, రామిని శ్రీనివాస్, ప్రభాకర్, బండి రాజు, వేల్పుల రాజు, మణికుమార్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం భాగంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మొక్కలు నాటిన ఐలా అసోసియేషన్. ఇండస్ట్రియల్ ప్రాంతంలో ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటాలి, ఐలా చైర్మన్ సోమారం అరుణ్ పిలుపు. సంగారెడ్డి బస్టాండ్లో మహిళల వద్ద పట్టుబడిన 30 కిలోల గంజాయి.
పెట్రోల్ బంక్ లో తాగిన మైకంలో ఓ ప్రబుద్ధుడి హత్యలు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీమ్, ఉచిత గ్యాస్ పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.